తనలో ఉన్న నటనా ప్రతిభను బయటపెట్టి కేజీఎఫ్ సినిమాతో ప్రపంచం నలుమూలలా సత్తా చాటిన కన్నడ హీరో యష్ తనను ఎంతగానో అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులను కలుసుకోవడానికి కేజీఎఫ్ సక్సెస్ టూర్ లో భాగంగా హైదరాబాద్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో యష్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు కన్నడ ప్రేక్షకులు ఎలా అభిమానించారో అచ్చంగా అలానే తన తొలి తెలుగు సినిమా కేజీఎఫ్ ను కూడా తెలుగు ప్రేక్షకులు అలానే అభిమానించారని, తెలుగు ప్రేక్షకులు ఇలా తనను ఇంతగా అభిమానించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. నిజంగా తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళు అని, భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు సూపర్ హిట్ చేస్తారని, తనకు తెలుగు ప్రేక్షకులపై ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరుస్తూ తెలుగు ప్రేక్షకుల గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు హీరో యష్. ఈ ఏడాది చివరిలో వచ్చి అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా కేజీఎఫ్ సినిమా నిలిచింది అంటే దానికి తెలుగు ప్రేక్షకులు కూడా కారణమని చెప్పాడు యష్. అంతేకాదు, తెలుగు సినిమా హీరోలు అంటే తనకు చాలా ఇష్టమని, అసలు తెలుగు సినిమాలు చూసే తాను తెలుగు నేర్చుకున్నా అని చెప్పాడు. ఒకవైపు తెలుగు ప్రేక్షకులు యష్ ను హీరో ప్రభాస్, రామ్ చరణ్ తో పోలుస్తున్నారు. యష్ తెలుగు ప్రేక్షకులను ఇంత గొప్పగా కీర్తించడం హీరో యష్ స్థాయిని ఇంకా పెంచుతోంది అని చెప్పవచ్చు. అంతేకాదు, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి చాలా అదృష్టవంతురాలు అని, ఒక్కసారిగా 5 భాషల్లో ఒకే సినిమాతో పరిచయమైన తన సహనటి చాలా మంచి పొజిషన్ లో ఉండాలి అని కోరుకుంటున్నా అని చెప్పాడు. తెలుగు హీరోలు చాలా గ్రేట్, వాళ్ళ డాన్సులు మరియు వాళ్ళ ఫైట్స్ కు నేను పెద్ద ఫ్యాన్ ని అని, తెలుగు ప్రజలను, తెలుగు సినీ ఇండస్ట్రీని ఆకాశానికి ఎత్తేశాడు ఈ కన్నడ హీరో యష్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విజయవంతంగా ఆడుతూ షారుఖ్ ఖాన్ 0 సినిమాను బీట్ చేసి విడుదలైన అన్ని భాషల్లో మిగతా సినిమాల కన్నా అధిక వసూలు సాధిస్తూ అద్భుతంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధిస్తుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.